నమస్కారం. ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏమిటి, ఈ సమస్య రావడానికి గల కారణాలు, నివారణ మార్గాలు మరియు ప్రస్తుతం ఆయుర్వేదంలో ఉన్న చికిత్సా విధానాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రమాదేవి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏమిటి, దీన్ని ఆయుర్వేదంలో ఏమంటారో పూర్తిగా వివరిస్తారా? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే సమస్యని ఆయుర్వేదంలో గ్రహణి రోగం అని చెప్తారు. గ్రహణి సంగ్రహణి అంటే ఇది మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అనే సమస్యని సంగ్రహణి కిందను గ్రహణి కిందను చెప్పడం జరిగింది. అయితే ఇది ఈ సమస్య రావడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. అదేవిధంగా ఈ సమస్య చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఎందువల్లంటే ఇది ఇరిటబిలిటీ అంటే ఏంటి, మనకి అన్ఈజీనెస్ అన్నమాట. ఇంటెస్టైన్స్ సడన్గా యాక్టివ్ అవుతాయి. బబెల్ అంటే ఏంటి, మనం టాయిలెట్ వెళ్ళే లాంటి ఫీలింగ్ రావడం. సిండ్రోమ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో దీన్ని డిజార్డర్ అనొచ్చు, సిండ్రోమ్ అనొచ్చు. సో ఏదైనా కానివ్వండి, ఇది కొన్ని కారణాల చేత వస్తుంది. ఇది అంటే డాక్టర్ గారు, ఈ గ్రహణి సమస్య అనేది ఎందువల్ల వస్తుందంటారు, దీనికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? సంగ్రహణి గ్రహణి రావడానికి ముందుగా ఏంటంటే కొన్ని రకాలైన మందులు వేసుకుంటూ ఉంటారు. అంటే విరేచనాలు అధికం కావడానికి పర్గేటివ్స్ లాంటివి చాలా ఫ్రీక్వెంట్గా వేసుకునే వాళ్ళకి సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చాలా మటుకు ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కి మానసిక ఒత్తిడి ప్రధాన కారణంగా చెప్పడం జరిగింది. ఎందువల్లంటే ఆలోచన విధానంలో కంగారుగా ఉంటుంది కొంతమందికి, యాంగ్జైటీ డిప్రెషన్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి వెంటనే అది బాడీలో ఏదో ఒక పార్ట్ మీద పనిచేస్తుంది. సో కొంతమందికి ఏంటంటే అది ఇంటెస్టైన్స్ మీద పనిచేస్తుంది, వెంటనే ఇంటెస్టైన్స్ ట్రిగ్గర్ అయ్యి వెంటనే వాళ్ళకి మోషన్ వెళ్ళాలన్న ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే శానిటరీ కండిషన్స్ నచ్చవు. అంటే ఏంటి, వాళ్ళకి బయటికి వెళ్తే నేను మంచి ప్లేస్లో వెళ్ళగలనా లేదా టాయిలెట్కి అనే కంగారు ఉంటుంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు టాయిలెట్కి వెళ్తారు, బయటికి వెళ్తే టాయిలెట్ రాదు వాళ్ళకి. నేను పేషెంట్స్ని అడుగుతాను, ఎన్నిసార్లు వెళ్తావు నువ్వు ఇంట్లో అంటే, మా బాబు 6 సార్లు వెళ్తాడండి, 5 సార్లు వెళ్తాడండి. మరి బయటికి స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్తావా అని అడిగితే లేదు వెళ్ళను అంటాడు. ఏంటంటే వీళ్ళకి యాంగ్జైటీ అనమాట, నేను బయటికి వెళ్తే నేను వెళ్తానా లేదా, అక్కడ పరిస్థితులు నాకు అనుకూలంగా ఉంటాయా లేదా, ఇది ఒక రకమైన కారణం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే బీ12 డెఫిషియన్సీ. ఆహారంలో బీ12 డెఫిషియన్సీ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మాల్ అబ్జార్ప్షన్ అనేది ఏర్పడుతుంది. అంటే మన పేగులు ఏవైతే ఉన్నాయో చిన్న పేగులు, వాటిలో కొన్ని పొరలు ఉంటాయి, మ్యూకస్ పొరలు. ఆ పొరలు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవి రిపీటెడ్గా మోషన్స్ వెళ్ళడం ద్వారా, లేకపోతే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం ద్వారా, కొన్ని రకాలైన మందులు వాడడం ద్వారా ఏమవుతుందంటే పొరలు కాలిపోవడం కానీ, లేకపోతే ఆ పొరలు ఫామ్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారము అది పూర్తిగా జీర్ణం కాకుండా బయటికి రావడం జరుగుతుంటుంది. సో అలాంటప్పుడు కూడా ఇది ఇరిటబిలిటీ ఏర్పడుతుంది. ఇంటెస్టైన్స్లో ఇరిటబుల్ ఏర్పడి వెంటనే వాళ్ళకి మోషన్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆయుర్వేదంలో ఎలా చెప్పాడంటే గ్రహణి వ్యాధికి అజీర్ణంతో, కడుపు నొప్పితోటి, ఆహారం తీసుకున్నప్పుడు వాళ్ళకి వెళ్ళాలనే ఫీలింగ్ తోటి ఈ యొక్క సమస్య వస్తుందిగా చెప్పడం జరిగింది. అందుకే దీన్ని సంగ్రహణి గ్రహణి వ్యాధిగా అని కూడా చెప్పడం వచ్చింది. దీన్ని డిసెంట్రీ అని, కొన్నిసార్లు టైఫాయిడ్ లాంటి సమస్యలు వస్తుంటాయి అలాంటప్పుడు కూడా ఇది ఇది ఈ వ్యాధిలోకి దింపడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్ వాటికి నరాలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఫాస్ట్గా పనిచేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ అనేది చెప్తూ ఉంటారు అన్నమాట. అది కొంతమందికి ఉంటుంది. చాలా మటుకు ఏంటంటే ఇది మొత్తం 10-20% జెనెటిక్గా ఉంటుంది. డాక్టర్ గారు, గ్రహణి సమస్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇది ముందుగా ఇది అజీర్ణంతో మొదలవుతుంది. చాలామంది అజీర్ణంతో వీళ్ళకి మోషన్స్ అవుతున్నాయని చెప్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వ్యాధిలో ముఖ్యంగా ఏంటంటే కడుపు ఉబ్బరం ఉంటుంది, ప్రతిసారి టాయిలెట్ వెళ్ళాలన్న ఫీలింగ్ అనమాట, మోషన్ పాస్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు పోషన్ పాస్ చేస్తే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అంటే ఒకవేళ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ తోటి కూడి ఈ యొక్క సమస్య వచ్చింది అన్నప్పుడు ఆ మోషన్ పాస్ చేస్తే కూడా పొత్తికడుపు నొప్పి ఉంటుంది. కానీ ఈ గ్రహణి రోగంలో పొత్తికడుపు నొప్పి ఉండదు,
వీళ్ళకి ఏంటంటే మోషన్ వెళ్ళే ముందర అన్ఈజినెస్ ఉంటుంది. బొవ్వలు అధికంగా పనిచేస్తుంది కాబట్టి, ఆ యొక్క పేగులు అధికంగా పనిచేస్తాయి కాబట్టి ఆ హెవీనెస్ ఉన్నందువల్ల కడుపునొప్పి లాంటి ఫీలింగ్ వస్తుంది. రాగానే వీళ్ళు టాయిలెట్కి వెళ్తారు, టాయిలెట్ వెళ్ళంగానే తగ్గిపోవడం జరుగుతుంటుంది. కడుపు ఉబ్బరం అనేది, కడుపు నొప్పి కొంచెం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది దీంతో పాటు ఏంటంటే వీళ్ళకి ప్రతిసారి మోషన్ పాస్ చేసినప్పుడు కూడా ఒకసారి లూజ్ మోషన్స్ అవుతుంటే ఒక్కోసారి ఏమో టైట్ మోషన్ అవుతూ ఉంటుంది. అంటే కాన్స్టిపేషన్ ఫాలోడ్ విత్ డిసెంట్రీ అనేది లక్షణం అన్నమాట. అది గ్రహణి రోగంలో ఉన్న ముఖ్య లక్షణం. అయితే ఇది వీళ్ళకి మానసిక ఒత్తిడి తగ్గి మనిషి కొంచెం కుదురుగా ఉన్నప్పుడు ఇది అంతగా బాధించదు. డాక్టర్ గారు, గ్రహణి సమస్య ఎక్కువగా ఏ వయసు వారిలో వస్తుందంటారు? సాధారణంగా ఏంటంటే ఇది వయసు పరంగా చూస్తే కనుక ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే కొంత జ్ఞానం వచ్చిన పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు రావచ్చు. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే ముందుగా నేను చెప్పినట్టు మానసిక ఒత్తిడి లాంటి సమస్యలు ఉన్నప్పుడు అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది అన్డయాగ్నోస్డ్ అనమాట. దానికి ఏ విధమైన పరీక్షలు చేసినా కానీ అందని రోగం అది. అంటే సిగ్మాయిడోస్కోపీ చేయనండి, కొలనోస్కోపీ చేయనండి, ఎండోస్కోపీ చేయనండి, ఏది చూసినా నార్మల్ ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నాకు ఏది తిన్నా కానీ అరగట్లేదు. వెయిట్ లాస్ కూడా ఉంటుంది కొంతమందికి ఈ గ్రహణి రోగంలో. ఎందుకంటే ఎక్కువసార్లు మోషన్ వెళ్తుంటారు కాబట్టి కాళ్ళు చేతులు లాగడము, ఏ ఆహారం తీసుకున్నా భయపడుతూ ఉంటారు వాళ్ళకి. వాళ్ళు నేను తీసుకున్న ఆహారం వల్ల మోషన్స్ అధికంగా అవుతున్నాయి అనేది కూడా ఉంటుంది. కానీ కొన్ని కేసెస్లో మటుకు లాక్టోజ్ ఇంటాలరెన్స్, అలాగే కొన్ని పదార్థాలు అరగకపోవడం అనేది ఉంటుంది అన్నమాట, గ్లూటిన్ ఇంటాలరెన్స్. అలాంటప్పుడు ఈ మోషన్స్ అధికంగా అవడం, అంటే ఈ ఇరిటబుల్ బెవెల్స్ ఉండడం కానీ, గ్రహణి కానీ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఈ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నప్పుడు సెట్ అవుతూ ఉంటుంది. కానీ ఇది వయసు పరంగా కొన్ని కారణాల చేత ఈ యొక్క ఇరిటబుల్ బెవెల్స్ ఉండడం రావడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే వృద్ధులకి ఏంటంటే వాళ్ళకి ఆ యొక్క బబెల్ కంట్రోల్ ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వస్తుందా రాదా అన్న సెన్సింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువసార్లు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా, 5-6 ఏళ్ల పిల్లలు కూడా కడుపు నొప్పితో మోషన్స్ కంగారుతో అవ్వడం, అలాగే వాళ్ళకి మోషన్ కంట్రోల్ ఉండదు వాళ్ళకి. ఇంటెస్టైన్స్ హైపర్గా పనిచేయడం కూడా ఉంటుంది. ఇది కాకుండా ముందుగా నేను చెప్పిన కొన్ని లక్షణాలు, కొన్ని కారణాల వల్ల కూడా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. కార్యక్రమంలో చిన్న విరామం. ముఖ్యంగా ఏంటంటే స్టూల్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ద్వారా ఏదైనా వేరే రకమైన సమస్య ఉందా అన్నది గుర్తించవచ్చు. అలాగే లోపల రక్తం పడ్డం, ఇరిటబుల్ బెబెల్ సిండ్రోమ్తో పాటు రక్తం ఏదైనా పడిందనుకోండి మోషన్లో, అలాంటప్పుడు దానికి ఏ కారణం అన్నది గుర్తించుకోవాలి మనం.